తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేవులుడిపెడు లేజూపు లేమతోడ. అమ్మవారి యొక్క ఒక చేతిలో ఒక అరవిందం, ఒక తామర ఉన్నది, ఒక పద్మం ఉన్నది. ఒక చేతిలో పద్మాన్ని ధరించినటువంటి అమ్మవారు స్వామికి సన్నిధిలోనే ఉంటూ సాక్షాత్కరిస్తూ ఉన్నారు. తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు, ఒక చేతిలో పద్మము, మరొక చేతిలో స్వామివారిని పట్టుకొని ఉన్నారు. ఆమె ఎటువంటి తల్లి? నిత్యానపాయిని, లక్ష్మీదేవి. లేములుడిపెడు లేజూపు లేమ. ఆమె ఒక్కసారి అట్లా చూస్తే చాలు, దారిద్ర్యం పటాపంచలైపోతుంది, వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అటువంటి జగజ్జేగీయమాన మహాసౌందర్యమూర్తి అయినటువంటి అమ్మవారు, ఆమె సౌందర్యానికి, సౌభాగ్యానికి, సౌశీల్యానికి అంతు లేదు. మనం శ్రీ వెంకటాచల మహాత్య కథా విశేషాల్లో కూడా పద్మసరస్సులో ఉద్భవించినటువంటి అమ్మవారు అలర్మేల్మంగ, ఆమె ఎలా ఉద్భవించారంటే, పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమో నమః అని బ్రహ్మాది దేవతలు అమ్మవారిని గానం చేసినట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఆ పద్మసరస్సుల నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి కూడా, అలమేలుమంగ కూడా చేతిలో పద్మం ధరించి ఉన్నది. పద్మహస్తే, పద్మమును హస్తమును కలిగినటువంటి ఓ తల్లి జగన్మాత, ప్రసీద హరివల్లభ, హరికి పట్టపురాణి అయినటువంటి ఓ తల్లి, మమ్ము కరుణించు. నీవే ఋగ్వేదమూర్తివి, యజుర్వేదమూర్తివి, అంటే సకల వాంగ్మయమూర్తివి, సకల వాంగ్మయ సిద్ధులు ప్రసాదించే శక్తియుక్తులు నీలో ఉన్నాయి. జ్ఞానసిద్ధి కానీ, సంపత్సిద్ధులు కానీ, ఐశ్వర్యము కానీ, ఏవి కావాలన్నా కానీ ఆ తల్లి అనుగ్రహించాలి. అదే చెప్పారు. అటువంటి తల్లి కూడా రాయల వారికి సాక్షాత్కరిస్తూ ఉంది. లేములుడిపెడు లేజూపు లేమతోడ. వీటన్నిటికంటే మించినటువంటి మరొక అంశం ఏమిటంటే, తొలకు దయదెల్పు చిరునవ్వు తోడ. ఆ సాక్షాత్కరించినటువంటి దేవదేవుడు ఎలా ఉన్నాడంటే, చిరునవ్వులు చెందిస్తూ ఉన్నాడు. అది ఆ దేవదేవుని యొక్క ప్రసన్నతకు తార్కాణం. ఆ దేవదేవునికి ఇష్టమైనటువంటి భక్తులు, భాగవతులు అయితే వారికి అంత ప్రసన్నంగా కనిపిస్తాడు ఆ దేవదేవుడు, అంత సుదర్శనుడు. ఆనందంగా ఉంది కృష్ణదేవరాయల వారికి. తొలకు దయదెల్పు చిరునవ్వు తోడ, కళ స్వప్నంలో. కళ అంటే ఆ శబ్దాన్ని అక్కడ వేశారు అంటే అదొక కళ, కళాత్మక విశేషము. ఎన్ని కళలు ఆ దేవదేవుని యొక్క దివ్యమూర్తిలో, ఆ మూర్తిమత్ స్ఫూర్తిలో, ఆ అనన్య సామాన్యమైనటువంటి మహాసౌందర్యంలో, ఆ విరాణ్మూర్తిలో ఉన్నటువంటి ఆ కళలన్నీ కూడా ఎలా ఉంటాయో వర్ణించడానికి ఎవరూ చెప్పలేరు. ఆ సాక్షాత్కార భాగ్యాన్ని పొందినటువంటి భాగవతోత్తరకు మాత్రమే ఆ ఆనంద సిద్ధి అనేది ఇటువంటిదో తెలుస్తుంది. అన్నమాచార్య వారు ఇప్పుడు కలగంటి ఎల్లలోకములకు అప్పుడు తిరువేంకటాద్రీసు గంటి అని తాను చూచిన దివ్య దృశ్యాలన్నీ కూడా, సాక్షాత్కారంలో చూచిన అంశాలన్నీ వర్ణించాడు. అలాగే ఆ భగవంతుని యొక్క నేత్రారవిందాలు ఎలా ఉన్నాయి, ముఖారవిందం ఎలా ఉన్నది, వక్షస్థలం ఎలా ఉన్నది, ఆ దేవదేవుని యొక్క మెరుగు చామనచాయ ఎలా ఉన్నది, ఈ అంశాలన్నీ కృష్ణదేవరాయల వారు పరవశించి చూస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణదేవరాయల వారి పట్ల ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నాడు దేవదేవుడైనటువంటి విష్ణుదేవుడు కూడా. అలా ప్రసన్నమైనటువంటి మందహాసాలు చిందిస్తూ చెప్పాడట, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. రాయలవారు ఏం మాట్లాడలేదు స్వప్నంలో, ఆయనే దేవదేవుడే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? పలికి తుత్రేక్షోపములు జాతి పెంపెక్క రసికులో ఉన్న మదాలస చరిత్ర భావధ్వని వ్యంగ్య సేవధిగాగ చెప్పితివి సత్యావధూ ప్రీణనంబు శ్రోతృహచ్చటలు విచ్చుకరచించితి సూక్తి నైపుణి జ్ఞాన చింతామణి కృతి శృతి పురాణోపసంహిత నేర్చికూర్చితివి సకల కథాసార సంగ్రహంబు మరియు రసమంజరీ ముఖ్య మధుర కావ్య ఫణితి మెప్పించుకుంటి గీర్వాణ భాష ఆంధ్రభాష అసాధ్యంబే అందునొక్క కృతి వినిర్మింపుమిక మాకు ప్రియముగాగా. ఎంత స్పష్టంగా ఆ దేవదేవుడు సెలవిచ్చాడో చూడండి, ఎంత గొప్పగా ఆదేశించాడు ఆ దేవదేవుడు. రాయలవారి యొక్క అదృష్టం గొప్పది. ఆ స్వామి ఏమంటున్నాడంటే, అయ్యా, నీవు ఇంతవరకు గీర్వాణ భాషలో, దేవభాషలో, సంస్కృత భాషలో అనేక గ్రంథాలు రచించావు, అనేక నిర్మాణాలు చేశావు, అవన్నీ నాకు ఆనందదాయకములే. ఎలా చేశావంటే, పలికితివి ఉత్ప్రేక్షోపములు జాతి పెంపెక్క రసికులో ఉన్న మదాలస చరిత్ర, సంస్కృతంలో మదాలస చరిత్ర చెప్పావు, సత్యావధూ ప్రీడనము చెప్పావు, తర్వాత సకల కథాసార సంగ్రహం చెప్పావు, మరి శ్రోతృహచ్చటలు విచ్చుగ రచించితి, వీణుల విందుగా ఉండునట్లుగా
జ్ఞానచింతామణి అనే కృతి విరయించావు. అంటే ఈ జ్ఞానచింతామణి కృతి అన్నాడు, వీణుల విందుగా అంటున్నాడు, శ్రోతృహచ్చటలు అంటున్నాడు. కాబట్టి ఇవి అన్నమాచార్యుల వారిలాగా వారు కూడా కొన్ని కీర్తనలు రాసి ఉండొచ్చు, కొన్ని పదాలు చెప్పి ఉండొచ్చు. ఆనాడు కృష్ణదేవరాయల వారి కాలంలో సంగీత సాహిత్యాలు వెల్లివిరిసినటువంటి కాలం కాబట్టి ఈ పదకారులంతా చాలామంది ఆనాడు పదకవితలు చెప్పి ఉన్నారు. కాబట్టి అలసాని పెద్దన గారు కూడా తన ఉత్తరమాలికలో ఆ అంశాన్ని ప్రస్తావించాడు. గాతలి తమ్మి చూలి దొరకై వలపున్ జవరాలి సిబ్బిపున్ మేతిలి ఎబ్బు రంపుజిగి నిబ్బర కుబ్బగు గబ్బిగుబ్బ పొన్భూతల పూనెకాయ సరిపోడిమి కిన్నెర మెట్లబంతి సంగాతపు సన్నబంతి భయకారపు కన్నడ గౌళవంతుక అన్నాడు. భయకారులు అంటే పదకారులే. సంగీత సాహిత్యాల సమ్మేళనంతో కృతులైనటువంటి వాళ్లే భయకారులు. ఇక్కడ స్వామి స్వయంగా పేర్కొంటున్నాడు కాబట్టి ఆ జ్ఞానచింతామణి అనే కృతిలో కృష్ణదేవరాయల వారు కొన్ని సంస్కృత కీర్తనలు చెప్పి ఉండవచ్చు, కానీ మనకు దొరకలేదు అది. అలా సత్యావధూ ప్రీణనం కానీ జ్ఞానచింతామణి కానీ ఇవన్నీ కూడా మనకు లభించలేదు. అయితే ఈ జాంబవతి పరిణయము అనేది ఏదో ఇటీవల లభించింది అంటున్నారు విమర్శకులు. అలా లభిస్తే మాత్రం ఆంధ్రుడైనా భారతీయుడైనా ఎవరైనా రసజ్ఞులే అది ఆస్వాదించడానికి. రసమంజరి ఎన్నో ఇంకా ఎన్నో కావ్యాలు చెప్పావు నువ్వు అంటున్నాడు. అవన్నీ కూడా గీర్వాణ భాషలో ఉన్నాయి. సంస్కృత భాషలో ఇన్ని మహాకావ్యాలు చెప్పినటువంటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమే, ఆంధ్ర భాషలో చెప్పడం అసాధ్యమా? అక్కడ కూడా ఆ ఆంధ్ర భాషలో తెలుగు భాషలో కూడా ఒక మహాకావ్యాన్ని సంతరించి మాకు ప్రీతికరంగా మాకు ఆనందకరంగా రాయవయ్యా అన్నాడు. అంటూ చెప్పాడు స్వామి మహాప్రబంధాన్ని నిర్మించాలని ఆదేశిస్తూ, ఆ మహాకావ్యంలో మహాప్రబంధంలో ఏ ఇతివృత్తాన్ని చెప్పాలో కూడా చెప్పేస్తున్నాడు భగవంతుడు. ఎన్నినుగుర్తునన్న వినుము ఏ మును దాల్చిన మాల్యమిచ్చునప్పిన్నది రంగమందైన పెండిలి సెప్పుము మున్నుగుంటి ఏవన్ ననదండనొక్క మగవాడిడ నేను తెనుంగురాయడన్ కన్నడరాయ ఆ కొరత గప్పు ప్రియాపరి భక్త హక్కతన్. కొరత ఏమిటా? కొరత అంటే సంస్కృతంలో ఎన్నో కావ్యాలు చెప్పావు, అది బాగానే ఉంది, తెలుగులో కూడా చెప్పు, ఆ కొరత లేకుండా చేయి, అది కొరత అంటున్నాడు. నేను తెనుంగు రాయడం శ్రీకాకుళాంధ్ర నికేతనుండగు ఆంధ్ర మధుమధనుడు అన్నాడు కదా, అంటే తెలుగు భూమిలో తెలుగు సీమలో కృష్ణానదీ తీరంలో అర్చామూర్తిగా వెలసినటువంటి ఆ శ్రీకాకుళాంధ్ర మహాదేవుడు ఆయన కూడా అంటున్నాడు నేను తెలుగు రాయణ్ణి అని, నేను తెలుగు వాళ్ళలో ఒకణ్ణి అంటున్నాడు. కన్నడరాయ కర్ణాటక సార్వభౌమా నువ్వు కూడా నాలాగా తెనుగురాయుడైపోవయ్యా అని ధ్వని చెప్తున్నాడు. ప్రియా పరిహుక్త హక్కతన్ నాకు ఆనందాన్ని కలిగించు అన్నాడు. తిరుగదేల ఎన్న దేశంబు తెలుగు ఈయను తెలుగు వల్ల హుండ తిరుగుకొండ ఎల్ల నృపులు గులువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స. అక్కడొచ్చింది ఈ కంఠోక్తి. అంతకుముందే క్రీడాభిరామంలో ఉన్నది, అయితే అది శ్రీనాథ మహాకవి చెప్పాడా వినుకొండ వల్లభరాయుడు చెప్పాడా అది కొంత వివాదం. కాబట్టి ఇక్కడికి వస్తే ఏ వివాదమూ లేదు. ఇది సాక్షాత్తు శ్రీకాకుళాంధ్ర నికేతనుండగు ఆంధ్ర మధుమధనుడు ఆ విష్ణుదేవుడు ఆయన స్వయంగా పలికినటువంటి మాటగా కృష్ణదేవరాయల వారి యొక్క అవతారికలు తెలుస్తూ ఉంది. ఏమన్నాడు? తెలుగులో ఎందుకు చెప్పమని అడుగుతూ ఉన్నాను. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు నేను ఈ సీమలో ఉన్నాను, నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను సేవిస్తున్నావు. ఈ అనుబంధం ఆ చంద్రతారకం స్థిరంగా ఉండాలి అంటే తెలుగు భాషలో నీ ఒక మహాకావ్యం చెప్పాలి. ఈయను తెలుగు వల్లభుండ తెలుగు సీమలో వెలిసినటువంటి వల్లభరాయుడను తిరుగుఖండ తెలుగువారిలో ఒకణ్ణి అన్నాడు. తెలుగు ఖండ అని కూడా పండితులు దాన్ని విడదీస్తారు, కానీ కలకండ పలుకుల వంటి తెలుగు అని మాధుర్యాన్ని సంతరించుకున్నటువంటి తెలుగు తెలుగు భాష అటువంటి ఆ కలకండ పలుకులతో ఉన్న తెలుగు భాషలో నీవు మహాకావ్యం చెప్పు. ఎల్ల నృపులు గులువ ఎరుగవే బాసాడి. కృష్ణదేవరాయల వారి సామంతులలో ఎన్నో భాషలు మాట్లాడే ప్రభువులు ఉన్నారు, ఎన్నో ప్రాంతాలకు చెందిన ప్రభువులు ఉన్నారు, ఎన్నో సంస్కృతులకు చెందినటువంటి ప్రభువులు ఉన్నారు. వాళ్ళంతా నీ దగ్గర వచ్చి వాళ్ళ వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ ఉంటావు, నీవు వాళ్ళతో అదే భాషలో మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి అందులో నీకు బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అన్ని భాషల్లో కూడా తెలుగు ఎంత మధురాతి మధురమైనటువంటి భాష నువ్వు గుర్తించావు కాబట్టి ఆ తెలుగు భాషలో మహాకావ్యాన్ని సంతరించి అంకితమోయన ఈ కల వెంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీయాంకితము చేయుము అన్నాడు. మరి ఈ కావ్యాన్ని ఎవరికి అంకితంగా చెప్పాలి నువ్వు? శ్రీకాకుళాంధ్ర నికేతను అయినటువంటి ఆంధ్ర విష్ణువు కాదు,
వెంకటపతికి. నీకు ఇష్టమైనటువంటి వెంకటపతిగా నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి అంకితమోయన ఈ కళ కళాత్మకమైనటువంటి ఈ సన్నివేశాన్ని నీకు నేను కళలో సాక్షాత్కరించి ఆదేశిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి భావాలన్నీ కూడా కావ్యంగా సంతరించి వెంకటపతి ఇష్టమైన వేల్పగుట నీవు నన్ను వెంకటపతి అనే పేరుతో ఇష్టదైవంగా ఆరాధిస్తున్నావు కాబట్టి తదీయాంకితము చేయుము, ఆ వెంకటపతికి అంకితంగా ఈ మహాకావ్యాన్ని సంతరించు అని చెప్పి అదృశ్యుడైనాడు. కృష్ణదేవరాయల వారికి స్వప్నం అయిపోయింది, జాగ్రత్త అవస్థలోకి వచ్చేశారు. జాగ్రత్త అవస్థలోకి వస్తే ఏం ఆలోచిస్తారండి? ఒక్కసారి అంత అద్భుతమైనటువంటి మధురాతి మధురమైనటువంటి స్వప్నంలో సాక్షాత్తు దేవదేవుడు అంబర కేయూర హార కుండల కిరీటాదులతో మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశకళా సహితుడై అనేక కళలతో ఆ దేవదేవుని సాక్షాత్కార భాగ్యం కలిగి ఆ అనుభూతిని త్రికరణశుద్ధిగా ఆస్వాదించి ఆనందించి కళలో పొందినటువంటి ఆ ఆనందాన్ని పదే పదే స్మరిస్తూ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది, మనకు కూడా ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, కళలో అది నిజమే అనుకుంటాం, కానీ జాగ్రత్త అవస్థలోకి వస్తే అహో ఇదంతా కళ అనుకుంటాం. అరే స్వామి నాకు కళ్ళలో కనిపించాడే, నాకు ఇలా చెప్పాడే, ఇప్పటికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆ దేవదేవుని మాటలు అని ఆనందించాడు కృష్ణదేవరాయల వారు.